ప్రకాశం జిల్లా చీరాలలో ఎన్నికల పోరు హోరాహోరీగా ఉన్నప్పటికీ నిన్నటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు. బుధవారం టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి వియ్యంకులు గోరంట్ల సుబ్బారావు హాస్పిటల్ వద్ద జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. హాస్పిటల్ ఆవరణలో టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి నాయుడు, కరణం వెంకటేష్ వ్యక్తిగత పిఏ గోగులమూడి రాజశేఖర్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఘటనలో రాజశేఖర్ చేతికి గాయం కావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన మనోజ్ వెంకటేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఏం జరిగింది? గోరంట్ల సుబ్బారావు గారి హాస్పిటల్ కింద పట్టుకున్నాం మేము. నేను ఉంటే అక్కడ వేరే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇద్దరు ఒకడు హైట్ గారు నల్లగా ఉన్నాడు, ఇంకోటి ఉన్నాడు జట్టు వాడు. బైక్ వేసుకొని వచ్చారు వాడు. బైక్ వేసుకొని వచ్చి లోపలికి వస్తున్నారు. నేను అక్కడ ఉన్నాను. ఎవరు బాబు అన్నారు. ఓపీ కోసం వచ్చాము అన్నారు. ఓపీ కోసం వచ్చి ఈ టైం ఓపీ అయింది, ఓపీ టైం అయిపోయింది కదా అన్నారు. ఓపీ టైం అయిపోయింది, మీ గురించి మాకు తెలుసురా, నాకు కూడా ప్రసాద్ థియేటర్ దగ్గర నేను చాలాసార్లు చూసాము, మీ గురించి మాకు తెలుసు అన్నారు. అది నేనేమన్నాను బాబు, ఎవరు అని అడిగాను అంటే నీ గురించి తెలుసు అంటావు అని అన్నాను. అంటే నువ్వు ప్రసాద్ థియేటర్ దగ్గర తిరగటం మేము చాలాసార్లు చూసాను, ఆవిడ నీ గురించి మొత్తం పూర్తిగా నన్ను మేము తెలుసుకున్నాము. మళ్ళీ అంజు ఒకటి నీ నీ ఇక్కడేం పనిరా, ఆ కొడక నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని తిట్టి నా కత్తి తీశాడు. కత్తిస్తే కత్తిస్తారని చెప్పి నేను పట్టాను. ఇప్పుడు ఆ కత్తితో అవుతున్న చేతి మీద అటాక్ చేశాను. ఎక్కడ పడకపోతే చేయటం పెట్టు. నన్ను కత్తితో అటాక్ చేయబోతే చేయటం చేయటం పెడితే చేతికి. మీరేం చేస్తుంటారు? నేను వెంకటేష్ సార్ దగ్గర పనిచేస్తాను. చట్ట ప్రకారం ఎలా ఉంటే యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఏమన్నా ఫాలోవర్స్ వాళ్ళ పేరు కూడా ఉంది. అది ఆమంచి కృష్ణమోహన్ గారికి సంబంధించిన ఆయన పేరే ఉంది, ఆయన ఫాలోవర్స్. అంటే ఏ కేసులు నమోదు చేస్తున్నారు? అదే చూడలేదు రిపోర్ట్ బట్టి బేసింగ్ ఆన్ ద రిపోర్ట్. టోటల్ ఈ ఇష్యూతో కొంత సెన్సిటివ్ సెన్సేషన్ అయిపోయింది, టెన్షన్ వాతావరణం కూడా చీరాల్లో కనిపిస్తుంది. ఆల్ ప్రికాషన్ తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ ప్రశాంతంగా జరుగుతాయి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవడానికి కూడా పోలీస్ అనేది అక్సెప్ట్ చేయదు. ఒప్పుకోము, చూస్తాం సార్. సార్ మీరు ఎట్లా? లేదండి, ఆయన అన్నారని ఇదే కదా. ఇప్పుడు ఈ విధంగా జరిగిన దాని మీద మాత్రం చట్టపరమైన గట్టి యాక్షన్ అయితే 100% తీసుకుంటాము. అవకాశమే ఇవ్వము. రాత్రులు కానీ నైట్ కానీ నా బ్యాడ్ హ్యాడ్స్ లిఫ్ట్ చేస్తున్నాము. నైట్ అంతా కూడా మొబైలైజ్ చేస్తున్నాము. ఈ పోలీస్ కంటి మీద కొనుక్కు లేకుండా రేపు సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ ప్రశాంతంగా అయిపోయేదాకా, నిద్ర బాగు ప్రశాంతంగా ఎలక్షన్ జరిగేదాకా కూడా మేము విశ్రమించాం. వి విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్. ప్రధానంగా చీరాల్లో ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించాయి? అన్ని సమస్యలు చాలా ప్రాంతాలు ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చెప్పే కాదు, డెఫినెట్గా గుర్తించున్నాం. మేము వాటి మీద చర్య తీసుకున్నాం. వాళ్ళ మీద స్పెషల్ ఫోర్స్ అన్నీ ఉన్నాయి, మొబైల్ పార్టీస్ అన్నీ కూడా. ఐ విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్. థ్యాంక్ యూ సార్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.